ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకుల ధరల వల్ల సాధారణ ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నాయని ఏలూరు జిల్లా కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు సోమవారం కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సానా రుద్రవరం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోతలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల, గ్యాస్ సిలిండర్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు తీవ్ర కష్టాలకు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ నూట ఇది ఇయ్యాలి.